హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. ఈరోజు అయితే రెండు రకాల సక్యులెంట్స్ మొక్కల్ని కొమ్ముల ద్వారా మనం ఎలా ప్రొపగేషన్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఇంకా ఎండ్ వరకు చూడండి. నాటిన తర్వాత ఎలా సెటరేట్ అయింది అనేది కూడా చూపిస్తాను. ఇంకా చాలా ఈజీగా పాటింగ్ మిక్స్ కూడా, హెవీగా న్యూట్రిషన్ ఉన్నది అవసరం లేదు. నార్మల్ సాయిల్ మిక్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా నేను ఒక కటింగ్ అయితే తెచ్చి పెట్టాను, అది ఇప్పుడు చాలా గుబురాగా పెరిగింది. అంటే మీకు ఎంత మొండి మొక్క ఈ సక్యులెంట్స్ అనేది తెలుస్తుంది. ఒకటైతే పెప్రోమియా వెరైటీ, ఇంకొకటైతే వాటి పేరు తెలీదు. బట్ సక్యులెంట్స్లో కొంచెం మానులాగా, కానీ చిన్నగా బోన్సాయి మానులాగా చేయొచ్చు. ఆ విధంగా అయితే తీగలాగా వస్తూ ఉంటుంది. అంటే హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఈ రెండు రకాల సక్యులెంట్స్ని పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఫస్ట్ సక్యులెంట్ అన్నమాట. అంటే వీటిల్ని మనం మినియేచర్ ట్రే గార్డెన్లో కానీ, లేదంటే చిన్నగా సెరామిక్ పాట్స్ ఉంటాయి కదా ఏవైనా కానీ, బర్డ్ లేదంటే టీ కప్ లాంటి సెరామిక్స్ ఏవైనా కానీ చిన్న చిన్న పాట్స్లో మనం కటింగ్ చేసి పెట్టినట్లయితే సైడ్లో వచ్చే కొమ్ములనంతా ట్రిమ్ చేస్తూ ఉంటే అక్కడే గుబురాగా, ఇక్కడ కాడలు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మంచిగా బలంగా స్ట్రాంగ్గా అయ్యి ఒక మానులాగా క్రియేట్ చేయాలి. మానులాగా సక్యులెంట్ని మానులాగా చేసి ఒక మినియేచర్ గార్డెన్ చేయాలి అనుకుంటే ఈ మొక్క అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సక్యులెంట్స్లో, మనం మానులాగా సక్యులెంట్స్ని మార్చొచ్చు. సో ఈ కొమ్ములు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం ఒక కటింగ్ని ఒక చిన్న కప్లో నాటి సైడ్లో అప్పుడప్పుడు చిగురులు వస్తూ ఉంటాయి కదా, కొంచెం హైట్ వరకు పెరిగిన తర్వాత సైడ్లో వచ్చే చిగురుల్ని కట్ చేస్తూ ఉంటే గుబురాగా బుషీగా మానుల్లాగా పెరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడైతే అంతా కూడా హెవీగా హ్యాంగింగ్ లాగా వచ్చేసాయి కదా, సో వీటిల్ని ఇప్పుడైతే ట్రిమ్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఇంకా వేరే సైడ్లో ఉన్నవంతా కూడా ఇంకా హెల్తీగా పెరుగుతాయి. ఆల్రెడీ మెయిన్గా తెచ్చి నాటిన కొమ్మ అయితే బాగా నల్లగా అయితే కాడ అయింది, అప్పుడు అర్థమవుతుంది స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటి వాటిల్ని మనం కట్ చేస్తూ ఉంటే అక్కడే బోన్సాయి లాగా అవుతుంది. సో ఇప్పుడైతే నేను మీడియం సైజ్ కొమ్ములంతా కూడా కొంచెం కాడలు అనేవి లావుగా ఉన్నాయి చూడండి, పెన్సిల్ కటింగ్ లాంటివి మనం తీసుకోవచ్చు. తీరా లేతగా ఉన్నవి తీసుకున్నట్లయితే కొంచెం కుళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు తీసుకున్న వాటికి అంతా కూడా చిన్న చిన్నగా వేర్లు అనేవి, అంటే రూట్స్ అనేవి అక్కడే ఉన్నాయి. వాటిని ఏమైనా మనం నాటి నీళ్ళు వేసినట్లయితే ఇమీడియట్స్గా వేర్లు అనేవి తీసుకుని మొక్క అనేది పెరుగుతుంది. ఇన్ని అయితే కటింగ్స్ని తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కొత్తగా చిగురు అనేది వచ్చింటుంది చూడండి, అది కట్ చేయొద్దండి. సైడ్లో ఆల్రెడీ ఓల్డ్ అయిపోయి ఉంటాయి కదా, వాటిల్ని కట్ చేసి తీసుకోండి. ఇంకొక వెరైటీ అయితే ఇది పెప్రోమియా వెరైటీ. ఆకులు చూస్తున్నారు కదా, జెల్లీ లాగా ఉంటుంది. ఇది కూడా హ్యాంగింగ్ బాస్కెట్లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అది ఒక కటింగ్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు స్నేక్ సెరామిక్ పార్ట్లో ఈ ఫస్ట్ కటింగ్స్ చేసుకున్నాను కదా, వాటిల్ని నాటుతూ ఉన్నాను. పాటింగ్ మిక్స్ అయితే నార్మల్ అన్నిటికీ తీసుకునే విధంగానే గార్డెన్ సాయిల్, కొంచెం ప్యాడర్వు, ఇంకా ఇసుకని తీసుకుని పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా సైడ్ లీవ్స్ అంతా కూడా కట్ చేసేసుకొని కొంచెం కొమ్ము లోపలికి వెళ్ళే విధంగా పెట్టి నాటేయండి. సైడ్ ఉన్న కొమ్ముల్ని కట్ చేయండి. ఈ విధంగా అన్నిటినీ నాటేస్తూ ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే పెప్రోమియా టూ కటింగ్స్ని తీసుకున్నాను కదా, ఇవి కాడలు అనేవి అవి కూడా నల్లగా అయితే అయి ఉండవు, చూడటానికి లేతగా ఉన్న విధంగా అనిపిస్తాయి, కొంచెం లావుగా అయితే ఉన్నాయి చూడండి. ఈ టైప్గా ఉన్నవి కటింగ్స్ తీసుకోండి. ఆల్రెడీ చిన్న చిన్నగా వేర్లు అనేవి వచ్చాయి చూడండి. ప్రతి కనుపు దగ్గర మనకు మనీ ప్లాంట్ లాగా
చిన్నగా వేర్లనే వస్తాయి. సో ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రతి దగ్గర కూడా కనుపుకి అంటే ప్రతి నోడ్కి వేర్లనే వస్తాయి కాబట్టి మనం జస్ట్ అలా పెట్టి మట్టి వేసినా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇలా పొడుగ్గా ఉంది కాబట్టి ఒక స్టిక్ పెట్టి కట్టేస్తూ ఉన్నాను. సో ఒక 1 వీక్లో సెట్ అవుతాయి. చూసారు కదా, 1 వీక్ అయిన తర్వాత ఈ విధంగా సెట్ అయ్యాయి. సో మట్టిని చెక్ చేసి నీళ్ళు అయితే ఇవ్వండి. ఇవన్నీ కూడా ఎండలో అయితే వస్తాయి. ఇంకా పెప్రోమియా ఒకటే సెమీ షేడ్లో పెట్టండి. కొన్ని అయితే లేతగా ఉన్నవి, కటింగ్స్ అయితే సక్సెస్ అవ్వలేదు. ఇంకా మిగతావన్నీ సక్సెస్ అయ్యాయి. సో వీటిల్నంతా కూడా ఎండలో పెట్టవచ్చు కాబట్టి ఈజీగా ప్రొపగేషన్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.